టీఆర్ఎస్ పార్టీలో కొందరు సైలెంట్ అయిపోయారు, మరికొందరు భవిష్యత్తును వెతుక్కుంటున్నారు, ఇంకొందరు తమ ఉనికి చాటుకునేందుకు యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఇది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ నేతల ప్రస్తుత పరిస్థితి. గులాబీ పార్టీలో ఓడిపోయిన కొంతమంది నేతలకు గుర్తింపు ఇవ్వకపోవడంతో వారు ఫ్యూచర్పై దృష్టి సారించారు. ఇంతకు ఆ నేతలు ఎవరు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. టీఆర్ఎస్లో ఎవరు ఎప్పుడు వెలుగులోకి వస్తారో, ఎవరెప్పుడు కనుమరుగవుతారో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధిష్టానం ఒక్కోసారి ఒక్కొక్కరికి ప్రాధాన్యత ఇస్తుంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన నేతలు చాలామంది బయటికి రాలేకపోయారు. ఓడిన నియోజకవర్గాల్లో అక్కడ ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడంతో వీరి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. దీంతో నేతలు సైలెంట్ అయిపోయారు. కొందరు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా కనిపించడం లేదు, తమ సొంత పనులలో మునిగిపోయారు. ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన కొంతమంది నేతలైతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ స్థానంలో ఓటమి పాలైన వినోద్ కుమార్ పార్టీలో యాక్షన్ రోల్ పోషిస్తున్నారు. ఇక మల్కాజ్గిరి స్థానంలో ఓడిపోయిన మర్రి రాజశేఖర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఓడిపోయిన తలసాని సాయి కిరణ్ యాదవ్ లాంటి నేతలు భవిష్యత్తు రాజకీయాలపై దృష్టి సారించారు. పార్టీ సభ్యత్వ నమోదులో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బానోతు మదన్ లాల్ సైతం పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, చందులాల్ లాంటి వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వీరితో ఓడిపోయిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా వీరికి మాత్రం మొండి చేయి చూపించింది టీఆర్ఎస్ అధిష్టానం. దీంతో వారంతా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు జెడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చారు కేసీఆర్. ఏనుగు రవీందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, జలగం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు లాంటి నేతలు ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొన్న దాఖలాలు లేవనే చర్చ పార్టీలో జరుగుతుంది. ఇక వీరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యేలే అధికారం చెలాయిస్తుండటం వీరికి ఇబ్బందిగా మారింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ దక్కుతుందో లేదో అన్న అనుమానాలతోనే కొందరు సైలెంట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డట్లు గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.